శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా తెలుసుకుంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి మరి ఈ డిసెంబర్ నెలలో గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా శుక్రభగవానుడు ఈ డిసెంబర్ నెల 2వ తారీఖున మరి మకర రాశిలోకి ప్రవేశించడం జరిగింది, అంటే భాగ్యస్థానంలోకి ప్రవేశించడం జరిగింది. ఒక విధంగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలన్నీ కూడా శుక్రుని యొక్క గమనం మీదే ఆధారపడి ఉంటాయన్నమాట. శుక్రుడు ఏ రాశితో ఉంటే ఆ ఫలితం, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఈ వృషభ రాశి వారికి అనుభవంలోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే రాష్ట్రాధిపతి శుక్రుడు భాగ్యస్థానం అయినటువంటి మకర రాశిలోకి మిత్రస్థానంలోకి ప్రవేశించాడో జాతకుడికి ఒక విధంగా అదృష్ట యోగం కలిసి వస్తుందన్నమాట. అంటే 9వ స్థాన ఫలితాలు జాతకుడికి యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైనా ఒక నెలలో కానీ జాతకుడు జన్మజాతక రీత్యా కానీ భాగ్యస్థానం అనుకూలంగా ఉంటేనే జాతకుడు తనకి రాసిపెట్టి ఉన్న ఫలితాలని అదృష్టాన్ని అనుభవించగలుగుతాడు. భాగ్యస్థానం బలహీనంగా ఉన్నప్పుడు ఏ ఫలితం కూడా జాతకుడు అనుభవించలేకపోతుంటాడు. అంటే ఒక జాతకం అదృష్ట జాతకమా దురదృష్ట జాతకమా అని మనం పరిశీలించినప్పుడు దానికి కంపల్సరిగా భాగ్యస్థానం ఎక్కువ అష్టక వర్గ బిందువులు కానీ శుభగ్రహాలు అష్టమ స్థానంలో ఉండడం కానీ ఎటువంటి పాపగ్రహం దృష్టి భాగ్యస్థానంలో లేకపోవడం ఇవన్నీ కూడా భాగ్యస్థానం యొక్క ఫలితాన్ని చెప్తూ ఉంటాం. ఇప్పుడు భాగ్యస్థానంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వారు పెద్దవారైతే ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన కలిగితే వాళ్ళకి ఇది అనుకూలిస్తుంది. అలాగే వివాహం కాని అమ్మాయిలు వారి యొక్క వివాహం ద్వారా విదేశంలో ఉన్నటువంటి వరుణ్ణి వివాహం చేసుకోవాలి అనుకున్న వారి యొక్క కోరిక ఫలించే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాల కొరకు కానీ విదేశ ప్రయత్నాలకు కానీ ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు ఈ శుక్రుని యొక్క సంచారం చాలా వరకు అదృష్టపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే శుక్రుడు ఈ రాశి వారికి అటు విద్యా సంబంధించిన విషయాలు, ధనానికి సంబంధించిన విషయాలు, పర్సనల్గా వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో రాను ఇంకా తను ముందుకెళ్ళే కొద్ది శుక్రుడు సంచారం అంటే ఇంచుమించుగా 27-28 తారీఖుల్లో మళ్ళీ కుంభంలోకి ప్రవేశించి దశమస్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడిని కలుస్తాడనమాట. అంటే ఇదంతా ఏమవుతుందంటే ఈ వృషభ రాశి వారు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యోగ ప్రయత్నం కూడా ఫలించడం, తద్వారా ఉన్న ప్లేస్ నుంచి ప్లేస్ మారడానికి కూడా ఈ శుక్రుని స్థితి చాలా బలంగా ఉంది. కాబట్టి జాతకుడు వారి యొక్క ప్రయత్నాలు ఏమైనా నిరభ్యంతరంగా ప్రారంభించుకుంటే ఫ్యూచర్లో అవి చాలా వరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఫ్యూచర్ అంటే ఎన్నాళ్ళో కాదు, ఇంచుమించుగా ఒక నెల అటు ఇటుగా మీకున్నటువంటి అదృష్టానికి సంబంధించినటువంటి కోరికలు ఏమైనా ఉంటే అవి నెరవేరుతాయి. ఇప్పుడు ఎస్పెషల్లీగా మనకి కుజ భగవానుడు ఈ వృషభ రాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో ఇంచుమించుగా డిసెంబర్ 6-7 తారీఖుల్లో వక్ర గమనం పొందడం జరుగుతుంది. అంటే గతంలో కన్నా చాలా బలవంతుడవుతాడు. 3వ స్థానం అన్నది విక్రమస్థానం. ఏదైనా జాతకుడు తన మనసులో ఉన్నటువంటి కోరిక యాంబిషను జరగాలంటే 3వ స్థానంలో బలమైనటువంటి గ్రహం ఉండడం వల్ల ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తాడు. సహజ పాపి అయినటువంటి కుజుడు 3వ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా వృషభ రాశి వారికి ఏ ప్రయత్నం ప్రారంభించినా అది విజయవంతంగా పూర్తవడం జరుగుతుంటుంది. ఈ ప్రయత్నంలో జాతకుడికి రక్త సంబంధికులు, అన్నదమ్ములు, సహజంగా ప్రభుత్వం వారు కూడా సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే క్రీడారంగంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ సాహసంతో కూడుకున్నటువంటి ఏదైనా వృత్తిలో ప్రవేశించాలన్నా, అటువంటి వ్యాపారం చేయాలన్నా, భూములు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టాలన్నా ఈ కుజగ్రహం 3వ స్థానంలో వర్తించున్నాడు. కాబట్టి మీరు కళ్ళు మూసుకొని ధైర్యంగా మీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించడం వల్ల ఖచ్చితంగా అది ఎవరి సహకారం లేకుండా విజయవంతంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. అయితే ఒక విధంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు పైన
తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సమసప్తక స్థితి, ఇది జాతకుడికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అంటే కామన్గా రొటీన్గా జరిగే వివాహ ప్రయత్నాల కన్నా కొంత డిఫరెంట్గా, ఏదన్నా విదేశంలో ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి విదేశంలో సంబంధాలు కుదరడం కానీ, విదేశంలో ఉన్న వారికి స్వదేశ సంబంధాలు కుదరడం కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వృషభ రాశి వారికి సప్తమ భావాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు అన్నమాట. కర్కాటక రాశి చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల విదేశ ప్రయత్నాలు, విదేశ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. అయితే చాలా కాలంగా వివాహం అయినా కూడా వివిధ కారణాల వల్ల ఎడబాటుగానో దూరంగానో ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ సమయంలో మళ్ళా ఒకే చోటికి వచ్చే అవకాశం ఉంటుందంటే, ఇంచుమించుగా మనకి డిసెంబర్ నెలలో వాళ్ళ ప్రయత్నం బట్టి మరి ఒకే చోట కలుసుకోవడం కానీ, మరి అబ్బాయిన చోటకి అమ్మాయి, అమ్మాయిన చోటకి అబ్బాయి లాంటిది మారే అవకాశం ఉంది. ఈ రెండు ఈ నెలలో ప్రధానంగా జరిగినటువంటి సంఘటనలు. అయితే ముఖ్యంగా ఆర్థిక పరంగా మాత్రం ధనం అలాగే వస్తుంది, అలాగే ఖర్చు అవ్వడం కూడా జరుగుతుంది. ఇందులో కొంత లగ్జరీకి సంబంధించినటువంటి ఖర్చులు, అలాగే పుణ్య కార్యక్రమాలకి, దైవ కార్యక్రమాలకి, శుభకార్యాలకు అయ్యే ఖర్చులు చాలా వరకు అధికంగా ఉంటాయి. అది జాతకుడు యొక్క స్థాయిని మించి ఎక్కువ ఎక్స్పెండిచర్ జరిగే అవకాశం ఉంది. బట్ ది సేమ్ టైం రాశిలో ఉన్నటువంటి గురువు సప్తమ స్థానంలో ఇంచుమించుగా డిసెంబర్ 15 వరకు ఏర్పడుతున్నటువంటి బుధాదిత్య యోగం ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా ఒక క్లారిటీ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో కానీ, ఆల్రెడీ ప్రేమ అఫైర్లో ప్రేమించుకున్న వాళ్ళు దాన్ని ఇంకా పూర్తిగా క్లారిటీ లేక, అసలు ప్రేమ వివాహం జరుగుతుందా, పెద్దలు జరుగుతుందా అన్నటువంటి సందిగ్ధత ఉండడం జరుగుతుంది. అటువంటి వాటి నుంచి బయటపడి క్లారిటీగా మీరు వివాహ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే విధంగా ఈ గ్రహస్థితి జాతకుడికి చాలా అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా ప్రయత్నం లేదా ఏది కూడా జరగదు కాబట్టి ప్రస్తుతం వృషభ రాశి వాళ్ళకి రాశిలో ఉన్నటువంటి గురువు ప్రభావం వల్ల చాలా వరకు ఆర్థిక విషయాల్లో కానీ, వివాహ విషయాలు, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మీరు చేసే ప్రయత్నానికి ఈ గ్రహాలు సహకరించి చాలా సక్సెస్ఫుల్గా ఈ 2025 సంవత్సరం ఎండింగ్లో వస్తున్నటువంటి ఈ డిసెంబర్ నెల మీకు చాలా వరకు జీవితంలో ఏదో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన గుర్తుండే విధంగా మీకు సహజంగా హెల్ప్ చేసే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి నెలలో కూడా ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం కొన్ని పండగలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ డిసెంబర్ నెల 7వ తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి, ఇవి కోయిన్సైడ్గా ఆలోచించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మరి కుజుని యొక్క అవతారం అనుకోవచ్చు, కుజుని యొక్క అధిదేవత అనుకోవచ్చు. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో, అంటే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులు, వీళ్ళకి ఈ సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరి. దాని తర్వాత చాలామందికి సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేకపోవడం, తరచూ వాళ్ళకి ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి వారు, అలాగే ఎక్కువగా రుణ సమస్యలతో బాధపడుతున్నవారు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేని వారు కంపల్సరిగా ఈ డిసెంబర్ 7వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆరాధించడం వల్ల మరి వీలైన మటుకు మరి అనుకూలం లేని వారు వారు గృహంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఫోటో దగ్గర శ్రేష్టమైనటువంటి ఆవు పాల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యంగా పెట్టి, ఎవరైతే మరి ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు, వివాహం కావాలో వాళ్ళు సంపూర్ణంగా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఒక క్రియ ద్వారా కంపల్సరిగా వాళ్ళకి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే
హనుమత్ జయంతి 30వ తారీఖున హనుమంతుడు ఏ కోరికన్నా తీర్చగలడు. మరి ఈ కలియుగంలో హనుమంతుడు ఇచ్చినంత తొందరగా ఏ గ్రహం కూడా, అంటే ఏ దైవం కూడా మనకి అనుగ్రహాన్ని ఇవ్వలేదు. అసలు శనిగ్రహ అనుగ్రహం కావాలన్నా, కుజగ్రహ అనుగ్రహం కావాలన్నా హనుమంతుని యొక్క ఆరాధన తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా మరి సాధారణంగా ఎవరైతే మరి ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తలు ఈ రెండు కూడా సేమ్ కుజుడు సంబంధించినవి అనుకుందాం, అటువంటి వారు ఈ హనుమత్ జయంతి రోజు తమలపాకులతో స్వామిని పూజ చేయించి అష్టోత్తరం అర్చించి వీలైతే వడమాల అంటే తయారు చేయించవచ్చు, వడలో తయారు చేసి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా ఈ సమస్య ఈ పరిహారం వల్ల సాల్వ్ అవ్వదు అన్నది ఉండదు. ఎవరైతే ముఖ్యంగా వివాహ సమస్యలు, సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అసలు ఈ హనుమత్ జయంతి రోజే కాదు, ఏదైనా ఒక మంగళవారం అంటే మీరు ఎంత చేయగలిగితే అంత, ఈ కోతులు తిన్నటువంటి అరటిపళ్ళు కానీ ఏ ఫలాలైనా సరే పర్వాలేదు, అలాగే బెల్లం, అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీగా చేసి సాధారణంగా రోడ్ల మీద గట్టా కాకుండా ఒక ప్రశాంతంగా ఊరు చివరిలో ఉన్నటువంటి ఎక్కడైతే కోతులు ఉంటాయో ఆ తోటలో కానీ రోడ్డుకి దూరంగా కానీ కోతులకి ఆహారంగా వేయడం వల్ల, అంటే ఏదో ఒకటో రెండో కాకుండా అవి ఖచ్చితంగా మరి ఒక లంసంగా ఉండాలి, ఏదో ఒక రెండు అరటికాయలు అలా అన్నమాట. ఆ విధంగా కోతులకు ఆహారం పెట్టడం వల్ల నీ ఇంతవరకు కూడా ఈ సమస్య జరగలేదు అన్నది మాత్రం ఉండదు. ఒకసారి వీలైతే హనుమత్ జయంతి రోజు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. అంటే దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇక మనకి వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు ఈ కొద్దిపాటి రెమెడీ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు ఎక్కడి నుంచి వస్తుందో అనుగ్రహం కానీ కంపల్సరిగా మీ యొక్క సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.